பிரபன தேவன் பிள்ளார, బైబిల్లో ఉన్నటువంటి మరి దేవుని మాటలు భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలైనటువంటి మానవులందరికీ తెలియాలని మన కోసం దేవుడు వ్రాయించి ఇచ్చినటువంటి ఒకే ఒక గ్రంథము ఇదొకటే మానవుడు చదువుకోవాలి బైబిల్ని తప్ప మిగిలినటువంటి ఏ పుస్తకాలు చదవవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇందులో లేకపోతేనే వేరే దానిలో చదువుకోవాలి బైబిల్లో లేకపోతే వేరే పుస్తకం చదువుకోవాలి అందుకే దేవుడు బైబిల్ని ఇస్తూ ఏమని రాశాడో ద్వితీయోపదేశ కాండం 17:20 తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను చూడండి దేవుడు ఈ మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ని ఇస్తూ నువ్వు బ్రతుకు దినములన్నీ ఎన్ని సంవత్సరాలైతే నువ్వు బ్రతుకుతావో అన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికినంత కాలం ఏం చేద్దవాలటండి 20 ఆ గ్రంథమును చదువుచుండవలెను బ్రతుకును ఆ గ్రంథమును చదువుచుండవలెను ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి 22 నడువ నేర్చుకునుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుకొనుచుండవలెను చూడండి ఎందుకు దేవుడు ఈ గ్రంథాన్ని రాశాడు అంటే ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు నువ్వు ఎలా నడుచుకోవాలో లోకంలో తల్లిదండ్రులు నడక నేర్పుతారు కానీ దేవుడు నడవడిక నేర్పుతున్నాడు భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలో దేవుడు అనుకున్నట్టుగా మానవుడు నిజంగా భూమి మీద నడిస్తే యేసుక్రీస్తులా ఉంటారండి అందరూ యేసుక్రీస్తులా ఉంటారు ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా విని గైకొని అనుసరించి నేర్చుకొని పాటించి బ్రతికినటువంటి ఒకే ఒకడు యేసుక్రీస్తు వారండి ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనిషి నడుచుకోవాలి నేర్చుకోవాలి దీన్ని ఆచరించాలి దీనినే మనం నేర్చుకుంటూ మన పిల్లలకు కూడా నేర్పించాలి అందుకే కింద ఏమని రాశాడంటే అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను బ్రతికినంత కాలం బైబిల్ చదవాలటండి అంటే బైబిల్ ఎలాంటి పుస్తకం అన్నమాట బ్రతికినంత కాలం చదువుకునవలసినటువంటి పుస్తకము బడిలో నేర్చుకున్నటువంటి పుస్తకము 15 టెన్త్ 10 చదవాలి ఆ తర్వాత 10th class పుస్తకాలు చదువుతారా ఇంటర్మీడియట్ అయిపోతే ఇంటర్ బుక్స్ ఇసిరేస్తాం డిగ్రీ అయిపోతే అయిపోయిందంతే ఇంకా అవి జీవితంలో ముట్టనే ముట్టం 1 crore ఇస్తానన్నా మరి చదవను బాబు చదివేశానంటాం మనుషులు ఇచ్చినటువంటి పుస్తకాలు ఒకసారి చదివిన తర్వాత అది ఇంకా అవసరం లేదు నాకు అని మనిషికి చిరాకు వచ్చేస్తుంది
మహాయుద్ధ 15 సంవత్సరాలు చదువుతావు 20 సంవత్సరాలు చదువుతావు 25 సంవత్సరాలు చదువుతావు కానీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు చదువుకొని ఒకే ఒక పుస్తకం అంటే ఉంటది బైబిల్ ఒకటేనండి బైబిల్ ఎంత కాలం చదవాలి ఆలోచించండి ఈ బతికినంత కాలం బైబిలే చదవాలి అంటే ఎన్ని సంగతులు అందులో దేవుడు రాశాడో మానవ బ్రతుకులు బడిలో చదువుకున్న పుస్తకాలు 15 సంవత్సరాలు కానీ అది అంతటితో అది ముగింపు అంతటితో అయిపోయింది రెండు ఒకట్ల రెండు వచ్చిందా ఇంకా జీవితంలో చదవాల్సిన అవసరం లేదు లోకంలో పుస్తకాలు ఎక్కాలు లోకంలో ఉన్న సబ్జెక్ట్స్ అది నువ్వు కొద్ది కాలం చదువుకుంటావు తర్వాత అవి ఆపేస్తావు చదవాల్సిన అవసరం లేదు అని బైబిల్ బైబిల్ ఎంత చదివినా ఇంకా చదువుకోవచ్చు 119వ కీర్తన ఎన్నిసార్లు చదివినా ఇంకా చదువుకోవచ్చు 119:96 కీర్తన 119:96 కూడా చదవండి బాగుంటది సకల సంపూర్ణతకు సకల సంపూర్ణతకు పరిమితి కలదని సకల సంపూర్ణతకు సకల సంపూర్ణతకు ఏ పుస్తకాలకైనా దేనికైనా ఇది సంపూర్ణమైనటువంటి గ్రంథం అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నా ఇంక ఇదేనండి పరిపూర్ణమైనటువంటి సబ్జెక్ట్ అని అనుకుంటున్నా దేవుడు అంటున్నాడు సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది నీ ధర్మోపదేశము ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ధర్మోపదేశము ధర్మశాస్త్రము ధర్మము ధర్మపీఠము నీ ధర్మోపదేశము అపరిమితమైనది ఎన్నిసార్లు చదివినా ఇంకా చదవాలి అనిపిస్తుంది ఎన్నిసార్లు చదివినా ఇంకా ఏవో వస్తుంటాయి ఎన్నిసార్లు మీరు బైబిల్ గ్రంథాన్ని మీరు ధ్యానిస్తే చదివితే అందులో ఎన్నో సంగతులు బయటపడుతూనే ఉంటాయండి అది బైబిల్ అంటే మిగిలినటువంటి పుస్తకాల్లో చదివిన తర్వాత కొంతకాలానికి అందులో ఇంకేం తీలేరు సరికే ఉండదు కానీ బైబిల్ అలా కాదు ఎంత చదివినా ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అప్పుడప్పుడు చెరుకుకారులు రసం తీసిన దగ్గర మీరు చూసారో లేదో మొదటిసారి చెరుకుకారు ఇలా పెడతాడు పొడవకు వెళ్ళిపోద్ది మళ్ళీ మడతెట్టి పెడతాడు మరొకసారి వస్తుంది ఆ తర్వాత మళ్ళీ మూడో మడత వేస్తాడు మళ్ళీ మళ్ళీ నాలుగో మడత వేస్తాడు లాస్ట్లో మళ్ళీ దీన్ని అంతటిని చేత్తో ఇలాగ టైట్గా కొబ్బరితాళ్ళగా చుట్టి మళ్ళీ పెడతాడు మన సిరాకు వచ్చేస్తుంటుంది బాబు కసకస దిగిపోద్ది కావాలా ఎందురా బాబు ఇన్నిసార్లు పెడుతున్నాడు అనుకుంటాం ఆయన ఇంకా ఉంది లోన ఇంకా రసం ఉంది అతనికి తెలుసు ఇంకా ఉంది బాబు మీకు లేదనుకుంటున్నాను మీరు కస అనుకుంటున్నారు కాదు రా మెటీరియల్ అది ఇంకా టేస్ట్ అంతే కదండి బైబిల్ కూడానండి ఒక సంవత్సరం చెట్టు మామిడి చెట్టుకు బాగా కాపు కాస్తుంది మామిడికాయలు ఎన్నో 100 కాయలు వేల పూత 100 పళ్ళు వచ్చాయి అయిపోయిందా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎదురు చూడు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మళ్ళీ ఎదురు చూ మళ్ళీ ఒకే ఒక మామిడి చెట్టులో నుండి సంవత్సరం 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 అది భూమి మీద ఉన్నంతకాలం దానిలో నుండి కాయలు పిందులు కాయలు పిందులు పళ్ళు కాయలు పిందులు ఒక చెట్టులోనే ప్రతి సంవత్సరం అంత దాగుందా అంటే ఉంది వస్తుందా వస్తుంది నువ్వు వెయిట్ చేయి నువ్వు ఎదురు చూడు మళ్ళీ వస్తుంది
ఇంకెందుకు ఈ సంవత్సరం బాగా కాసేసింది కదా కాపు ఇంకా రాదేమనుకుంటావా? అది లోకంలో ఉన్న పుస్తకం అయితే, లోకంలో ఉన్న మానవులు రాసిన పుస్తకాల్లోనైతే ఏ సరుకు లేకపోవచ్చేమో కానీ బైబిల్లో నువ్వు బ్రతుకు దినములన్నిటను నువ్వు ఈ గ్రంథమును చదువుచుండవలెను. ఎందుకంటే ఎన్నో సంగతులు బైబిల్లో దేవుడు రాశాడు. అందుకే బైబిల్ ప్రతి మనిషి చనిపోయినంత వరకు చదువుకోనవలసినటువంటి ఒకే ఒక పుస్తకం. నువ్వు ఈనాడు వార్త పేపర్లు చదువుకోవడం, లేకపోతే ఒక స్వాతి సపరవారి పత్రికలు, లేకపోతే సితార, లేకపోతే ఇంకా ఇంకా ఇంకేముంటే చెప్పండి, చెత్త చెత్త పుస్తకాలు, కరపత్రాలు ఏవేవో చదువుతారు. కొంతమంది పేపర్ వేయించుకుంటారు. నిజమండి, మా దగ్గర పేపర్ వేయించుకుంటే వాళ్ళు మొదట, ఆ తర్వాత 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 ఇంకెందుకులే పేపర్ అనుకోవడం మానేసి, ఎందుకంటే సరుకు లేదు కదా. ఏముంది అందులో నేర్చుకోవడానికి ఏముంది? వన్ అవర్లో పేపర్ ఇసిరి పారేయాలి. బాత్రూంలోకి వెళ్ళిపోయి పసిపిల్లలు పారుకుని ఎత్తుకోవడానికి తప్ప అది ఎందుకు పనిచేయదు? జస్ట్ వన్ అవర్లో అవుట్ అయిపోయింది, అని లైఫ్ అయిపోయింది. లోకంలో ఉన్న పేపర్కి అలాంటి విలువ ఉందేమో కానీ బైబిల్లో ఉన్నటువంటి సరుకుకి అలాంటి విలువ లేదు. ఆదికాండం మొదటి అధ్యాయం కోట్ల సంవత్సరాలు చదువుకోవచ్చు, నువ్వు ఎన్ని సంవత్సరాలు చదువుకోవచ్చు, ఎన్నో సంగతులు, ఎన్నో 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 సంగతులు అది అందులో వస్తూనే 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 ఉంటాయి. అందుకే దేవుడు అన్నాడు దీన్ని బ్రతుకు దినములన్నీ చదువు. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో అంతకాలము బైబిలే చదువు. ఏమి రాశాడండి బైబిల్? ఒక మామిడి చెట్టులో అది బ్రతుకునంతకాలం, అది భూమి మీద ఉన్నంతకాలం దాని కాపు 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 కాయలు పళ్ళు వస్తూనే 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 ఎలాగైతే ఉంటాయో, బైబిల్ కూడా మనిషి చదువుతుంటే అందులో నుండి బ్రహ్మాండమైనటువంటి సంగతులు అవి వస్తూనే ఉంటాయి. అందుకే దేవుడు ఇది రాయాలి అని దేవుడు యోబు గ్రంథం 19:23 వచ్చిన చదువుదాం. 23:24 యోబు గ్రంథం 19:23-24 నా మాటలు వ్రాయబడవలెనని, నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. నేనెంతో కోరుచున్నాను నా మాటలు రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. నా మాటలు వ్రాయబడాలి, వ్రాయబడాలిట. చూడండి దేవుడు ఎంత బాగా అన్నాడు ఆయన, నా మాటలు వ్రాయబడాలి. దేవుని మాటలే రాయబడాలి, దేవుని మాటలే రాసుకోవాలి. నా మాటలు వ్రాయబడవలనని ఎంతో కోరికట. చదవం మళ్ళీ, నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుతున్నాను. కానీ ఏటో ఎవరు రాసుకోవడం లేదు. అంతే కదండి, గుడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా పుస్తకం పెన్ను పట్టుకొస్తారండి? గుడికి వచ్చినటువంటి ఎవరైనా పుస్తకం పెన్ను పట్టుకొస్తారా? సభలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా ముందు పెన్ను పుస్తకం పట్టుకొస్తారా? బైబిలే తీసుకురాకుండా వస్తారు. బైబిల్ తెచ్చినా లోన పెన్ను ఉండదు, పోని పెన్నున్నా కాగితం ఉండదు. కాగితం ఉంటే ఏ కాగితం? మళ్ళీ బైబిల్లో కాగితమే. వ్రాయబడినటువంటి ముద్రణ యంత్రంలో ముద్రింపబడిన దాని మీద మళ్ళీ రాసుకుంటావు తప్ప, ఆ వాక్యాలకి ఇచ్చినటువంటి సత్య వాక్యమును సరిగా విభజిస్తున్న విభజనను నువ్వు రాసుకుంటా? నువ్వు దేవుడు అంటున్నాడు నాది రాస్తారా మీరు? నా మాటలు బ్రతుకు దినములన్నిటిని నువ్వు చదవాలి, నువ్వు రాసుకుంటే నా మాటలే రాసుకోవాలి. బైబిల్ రాసుకోవాలి మనిషి, అంటే ప్రతి మనిషి బైబిల్ రాసుకున్నటకు అక్షరాభ్యాసం, అక్షరాలు రావాలి.
దేవుడు ఏం చెప్పాడు మనం రాసుకోవాలి కదా మనం దేవుడికి అది ఇష్టం అండి సంఘంలో అందరూ అలా కూర్చోవడం ఆయనకి ఇష్టం ఉండదు మీరు ఏదో పాటలు పాడుతుంటారంటే అవి పెద్ద ఆయనకి ఇష్టం ఏమీ లేదు ఆయన అంటున్నాడు ఆయన మనసులో మాట చెప్పేస్తుండే ఆయన నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను చూడండి ఆయన నేనెంతో కోరుతున్నాను నా మాటలు వ్రాయబడాలి నా మాటలు ప్రతి మనిషి రాయాలి ఎలా ఎలా రాయాలట అవి గ్రంథములో వ్రాయబడవలెను అవి గ్రంథములో ఏదో చిన్న కాగితం ముక్క మీద రాసుకోవడం జేబులో పెట్టుకొని వెళ్ళిపోవడం ఇలాంటివి కూడా ఇష్టం ఉండదట ఆయనకి చిన్నప్పుడు అవే కదండి ఆదివారం ఆరాధనకు వచ్చి అయ్యగారు ప్రసంగం ఏం చెప్పారంటే అంతే నాలుగే నాలుగు రిఫరెన్స్లు కాగితం మీద ఉంటుంది ఆ కాగితం మీద మనం మొదట నాలుగు రిఫరెన్స్ రాసుకుంటామా అది సంవత్సరం అయిన తర్వాత అది ఎందుకు రాసాము అనేది భూమి తలకిందులు అయిపోవాలి తప్ప బుర్రకు ఏమి ఎక్కదది ఎందుకంటే అలాంటివి నేను ఒక 20 ప్రసంగాలు రాసుకున్నాను వచ్చిన కొత్తలో ఇక్కడికి డైరెక్టర్ గారు ప్రసంగాలు చెప్తే ప్రసంగం మామూలు మొదట ఏదో పెద్ద మెమరీ ఉన్నోళ్ళగా బిల్డప్ ఇచ్చి నాలుగే నాలుగు రిఫరెన్స్లు ఐదో ఐదు రిఫరెన్స్ అయిపోయిన తర్వాత వచ్చే వారానికి బుర్రకెక్కేది కదా ఏదో ఏం చెప్పారు ఏం చెప్పారు ఎందుకు రాశాను బయటి ఒకే రిఫరెన్స్ ఆరు సార్లు వాడేవారు ఆరు వారాలకి డిఫరెంట్ డిఫరెంట్ ఉండేది కానీ ఇదేంటి ఇదే రిఫరెన్స్ తగులుతుంది ఇది ఇది దేనికి పనిచేస్తుంది అలాగ అయిపోయానండి ఆ తర్వాత ఇంకా లాభం లేదనుకొని కలం పట్టుకొని మొత్తం అంతా రాసేది మొదలుపెట్టాను మొత్తం అంతా రాసే ఎందుకంటే 20 ప్రసంగాలు అవి ఏం చెప్పారో అనేది మెమరీ లేక అది ఎందుకు చెప్పారో తెలియక నాకేమైపోయింది ఎంత ఆలోచించినా అది అర్థం అందడం లేదు జ్ఞాపకం రావడం లేదు అసలు అప్పుడు అనుకున్నా అయితే రాసుకోవాలా అలా రాసి 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 రాశానండి ఇప్పటికీ రాస్తాను మనం ఏం చేస్తాం కాగితం మీద రాస్తాం ఆ కాగితం మీద రాసి ఆ షర్ట్ మళ్ళీ ఉతికేటప్పుడు వాళ్ళే తీసుకోవాలా ఎవరైతే ఉతుకుతారో వాళ్ళే ఈ కాగిత ఇది 1000 రూపాయల కాగితం అనుకుని అది అలా ఉంచుకోవాలా ఎందుకంటే ఎందుకు రాసుకున్నామో మనకు తెలియదు మనకి దేవుడు అంటున్నాడు అవి గ్రంథములో రాయబడాలి నా మాటలు రాసుకోవాలనుకుంటే మీరు పెద్ద నోట్స్ తెచ్చుకోండి నా మాటలు రాసుకోవాలని అనుకుంటే మీరు పెద్ద గ్రంథం తెచ్చుకోండి అవి గ్రంథములో రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను ఆ నా మాటలు గ్రంథములో రాయబడాలి అంటే ఈ బైబిల్ని దేవుడు ఆయన రాసినటువంటి మాటలను దేవుడు ఏమనుకున్నాడంటే గ్రంథముగా పెద్ద సైజు రాసుకోవాలి పెద్దది దేవుడు ఏమంటున్నాడండి నా మాటలు వ్రాయబడనవలెనని నేను ఎంతో కోరుచున్నాను అవి గ్రంథములో వ్రాయబడవలెనని పెద్ద పుస్తకం దళసరగున్నటువంటి పుస్తకము ఒక గ్రంథము బైబిల్ని మనిషి రాసుకోవాలి పెద్ద పుస్తకంలో రాయాలి కానీ మన పిల్లలు బళ్ళో ఏమైనా బైబిల్ రాశారా హై స్కూల్లో ఏమైనా బైబిల్ గ్రంథం రాశారా ఇంటర్మీడియట్లో బైబిల్ గ్రంథం ఏమైనా రాశారా డిగ్రీలో ఏమైనా రాశారా 1వ తరగతి మొదలుకొని యూనివర్సిటీ వరకు మన పిల్లలు రాసిన గ్రంథాలన్నీ లోకంలో ఉన్నటువంటి మాటలేనండి అంతేనా ఒకటి తర్వాత పుస్తకం అంతా ఆ మాటలే రాసావు 6వ తరగతికి వచ్చావు హై స్కూల్ అదే రాసావు ఇంటర్మీడియట్కి వచ్చావు అదే రాసావు లోకంలో ఉన్న మాటలు పుస్తకాలు పుస్తకాలుగా గ్రంథాలు గ్రంథాలుగా మనుషులు రాసుకున్నారు కానీ బైబిల్లో ఉన్న మాటలను నువ్వు ఎన్ని పుస్తకాలలో ఎన్ని గ్రంథాలలో ఎన్ని డైరీల్లో రాసావు చెప్పు రాశారా మీ ఇంట్లో ఎన్ని నోట్స్లు ఉంటాయి బైబిల్కి సంబంధించి నాకైతే ఒక బీరువా గాడ్రేజీ బీరువా
గాడ్రేజ్ బీరువా బీరువా ఎంత అవే మాటలు అవే మాటలు అవే నోట్సులు 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 నోట్స్ మీ దగ్గర ఒకే ఒక పేపరు దేవుని స్తోత్రం సరే ఒక పేపర్ ఇంతేనా ఇంతే రాసుకున్నావు నువ్వు దేవుడు అడుగుతాడు కదండి ఏమైనా ఏం రాసావు చెప్పు మీరేం రాసుకున్నారు నా మాటలు రాసుకున్నారు మీరు లోక జ్ఞానము వెర్రిదంటే వెర్రి జ్ఞానాన్ని 200 పేజీల్లో 100 పేజీల్లో పెద్ద పెద్ద బుక్కుల్లో లాంగ్ నోట్స్ షార్ట్ నోట్స్ రూల్ నోట్స్ డైరీలు బాబాబా పలక మీద ఎన్నిసార్లు రాసి చెరిపి రాసి చెరిపి రాసి చెరిపావు మరి దేవుని మాటలు చెప్పండి దేవుడు అనుకున్నది మానవుడు రాయలేదండి దేవుడు అనుకున్నది ఆయన ఏదైతే తన మనసులో అనుకున్నాడో మినిమం అది చదువుకున్నటువంటి ఏ క్రైస్తవుడైనా నిజమే లోకంలో నేను ఎన్నో పుస్తకాలు రాసేసానే చదివినంత కాలం ఎన్నో నోట్సులు కొనుక్కొని తెచ్చుకొని రాసుకొని ట్యూషన్కి వెళ్ళి రాసుకొని తెల్లవారు లేచి రాసుకొని రాత్రంతా రాసుకొని బడిలో పూర్తిగా రాసుకొని ఎన్నో సంవత్సరాలుగా మానవులు చెప్పినటువంటి మాటలు గ్రంథాలుగా ఎన్నో నోట్బుక్స్లో రాసుకున్నావే దేవుడేమన్నాడు బైబిల్ గురించి నా మాటలు రాయబడవాలని నేను ఎంతో కోరుతున్నాను అది గ్రంథములో రాయబడవాలని నేను కోరుతున్నాను అది గ్రంథములో రాయబడలేవి పాత గ్రంథము ఎందుకంటే అవన్నీ మానవులు చదువుకోవాలి ఎవరెవరో షేక్స్పియర్ లేకపోతే ఎవరో శాస్త్రవేత్తలు లేకపోతే పండితులు లేకపోతే చరిత్రకారులు వాళ్ళు రాసిన పుస్తకాలే కదండి ఈరోజు ప్రతి మనిషి చదువుకుంటున్నది మానవులు రాసినటువంటి పుస్తకాలు ఇవన్నీ మానవులు చదువుకుంటున్నారు కానీ దేవుడు అన్నాడు ఇది కూడా మీరు గ్రంథముగా మీరు ముద్రించి మానవాళికి ఇచ్చేది చదువుకోండిది నిజమండి బైబిల్ బడి బైబిల్ కళాశాల బైబిల్ బడి బైబిల్ హై స్కూల్ బైబిల్ కాలేజీ ఈ భూప్రపంచంలో ఒకే ఒక్కరు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బా ఈ ఆ మాట ఆయన రాసుకునేటప్పటికి ఆయనకి బుర్రకి ఎంత ఎక్కిపో ఉంటుందో సార్ ఆలోచించండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆయన బడి కూడా పెట్టారు తెలుసా బడి పేరు ఏం పేరు తెలుసా గార్డెన్ ఆఫ్ ఏడెన్ అని పెట్టారు ఫస్ట్లో డాడీ ఫస్ట్ గార్డెన్ ఆఫ్ ఏడెన్ బడి ఫస్ట్ బడి చూడండి ఆయన టైటిల్ ఆయన బడి పేరు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బా చూడ అది ఎవరండి పెడతారు అది ఎవరు పెడతారు అది ఎవరైనా పెడతారు అది అసలు ఆ పేరు పెట్టడానికి ఎన్ని రోజులు ఆలోచించుకుంటే ఆయన గురించి ఎంత అర్థమైతే లోకంలో ఎవరో యూనివర్సిటీ పెట్టారండి ఆంధ్ర యూనివర్సిటీ అదేనా మన వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ కాకతీయ కేవో ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవన్నీ ఏంటి లోక జ్ఞానము గురించినటువంటి యూనివర్సిటీస్ కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయాలలో బైబిల్ నేర్చుకోవాలి అది బడిలో నేర్చుకున్నానండి బైబిల్ అంటే అది కింద స్థాయి బైబిల్ నేర్చుకున్నాను అని అనుకుంటే అది చాలా కింద స్థాయి బడిలో నేర్చుకున్నానండి అంటే బడే అంటారు అది మీరు ఎంత చదివారు ఐదో తరగతి అంటారు అదే టెన్త్
మీరంత చదరని ఇంటర్మీడియట్ చూసారా అంటే అర్థం ఏంటన్నమాట 10th తోడికి ఇంటర్మీడియట్ తోడికి ఈ బళ్ళో చదువుకొని దొంపల పడనేస్తారంత దొంపల వెదవలని యూనివర్సిటీ అంటే నోరు మూసుకొని ఉంటారన్నమాట ఒక్కొక్కడు అంతే కదండి బళ్ళో చదువుకునేది చదువు కాదు చదువే కదండి మరి తప్పు కదండి హై స్కూల్లో చదువుకున్నా బళ్ళో చదువుకున్నా ఎంత దొంపల పడైనా మున్సిపాలిటీ పడైనా బడే కదా చదువే కదా ఏ ఈ చదువుకు ఎందుకు విలువ లేదు యూనివర్సిటీలో చదువుకుంటే ఎందుకు విలువ ఇవి గ్రంథముగా రాయబడాలి ఈ గ్రంథముగా రాయబడినటువంటి ఈ మాటలన్నీ ఇవి మానవులు చచ్చిపోయినంత వరకు చదువుకోవాలని దేవుడు అనుకున్నాడు గనుక డైరెక్టర్ గారు ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన ఆలోచించుకొని ఆయన మనసుకు నచ్చి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ బాబా ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మన బిఓయు అంటేటో మీకు తెలీదు ఏదో అనుకుంటారు మీరు కదా వేరే యూనివర్సిటీలు అయితే అబ్బా పేద గొప్పగా చెప్తావు అది కాదండి వాళ్ళ పుస్తకాలు ఒక సంవత్సరం అయిపోతే చదవలసిన అవసరం లేదు బోరు బడిలో చదువుకున్న పుస్తకాలు జీవితాంతం చదవలసిన పుస్తకాలు కావు అవి కొద్ది కాలం చదువుకోవలసిన పుస్తకాలే కానీ బైబిల్ నీ బ్రతుకు దినములన్నీ ఈ గ్రంథమును చదువుచుండవలను ఇందులో సైన్స్ ఉంది ఇందులో హిస్టరీ ఉంది ఇందులో బయాలజీ ఉంది ఇందులో జువాలజీ ఉంది ఇందులో ఆంథ్రోపాలజీ ఉంది ఇందులో చాలా ఎన్నో శాస్త్రాలు సకల శాస్త్రాలను సకల శాస్త్రాలు కలిగిన బైబిల్ ఎన్నో శాస్త్రాలు ఎన్నో రకాలైనటువంటి విశ్వవిద్య పరలోక విద్య పాతాల విద్య ముల్లోకాల విద్య ఆత్మల విద్య ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంతే కదండి అందుకేనండి డైరెక్టర్ గారికి టైటిల్ ఏంటండి ఆత్మజ్ఞాని దైవజ్ఞాని తర్వాతే ఆత్మజ్ఞాని దైవజ్ఞాని తర్వాతే ఆత్మజ్ఞాని దైవజ్ఞాని జయశాలి మరి వదిలేస్తారేంటది ఆత్మజ్ఞాని దైవజ్ఞాని ఎవడు గెలవలేడు జయశాలి సరే బా అసలు నిజంగా ఆ మాటలు ఎవరికైనా అర్థమైపోరు కానీ వివరముగా వివరిస్తే అవతలకు బుర్ర పాడైపోరు బా అంత సబ్జెక్ట్ ఉందా ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం లోకజ్ఞానం లోకజ్ఞానం కదండి లోకజ్ఞానం వెరి కదా లోకజ్ఞానం వెరిది వెరిదంటే అర్థమేంటి దానికి లోక జ్ఞానానికి క్లారిటీ లేదు ఆగిపోద్ది అందుకే వెర్రిది లోక జ్ఞానం దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు విశ్వం ఎలా పుట్టిందండి అనగానే లాస్ట్కి వచ్చేస్తారు లాస్ట్ ఏమని బిగ్ బ్యాంగ్ విశ్వ లోకజ్ఞానంలో లాస్ట్ దేటి బిగ్ బ్యాంగ్ శబ్దము వలన విశ్వము పుట్టింది ఆ శబ్దము ఎలా పుట్టింది ఎవరి నుండి పుట్టింది అది నీకు తెలీదు కారణం ఏ నువ్వు చెప్పలేవా నువ్వు చెప్పలేవు ఎందుకంటే విశ్వం ఎలా పుట్టిందంటే బిగ్ బ్యాంగ్ వలన ఆ బిగ్ బ్యాంగ్ ఎక్కడి నుండి వచ్చింది చెప్పగలరా మీరు అంటే ఏమంటారు తెలుసా నేను చెప్పలేనండి ఏం చెప్పలేవు నేను పిచ్చివాడినండి
దేవుడు అందుకే ఏమన్నాడు? మొదటి కొరింది 1:20 చూడండి ఏమని రాశాడంటే, బైబిల్ బ్రహ్మాండమైన బైబిల్ అండి ఇది. బైబిల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బైబిల్ ఇది. జ్ఞాని ఏమయ్యను? జ్ఞాని ఏమయ్యను? శాస్త్రి ఏమయ్యను? ఏమర్రా బిగ్ బ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చిందో అడుగుతుంటే ఎవరా పారిపోతున్నారు మీరు? జ్ఞాని ఏమయ్యను పారిపోతారట, శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏదో ప్రకృతి మీద, నువ్వు ఏదో ప్రకృతి శాస్త్రవేత్త ప్రకృతి మీద తర్కం చేస్తున్నావు కదా, మరి ఆ ప్రకృతి ఎలా పుట్టింది? ఆ బిగ్ బ్యాంగ్ ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు వెర్రితనముగా చేశాను, నేను చేసేసాను, నేనే చేసేసాను చేసేసాను. ఎందుకంటే వాడు బుర్ర అంతవరకు వస్తుంది, ఆ తర్వాత వాడి బుర్ర పని చేయదు. వాడి బుర్ర పని చేయదు అక్కడికి. బిగ్ బ్యాంగ్ శబ్దము నుండి విశ్వం పుట్టింది, రైట్? ఆ శబ్దం ఎవరి నుండి వచ్చింది? హలో, ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎలా పుట్టింది అంటవా? ఆ పుట్టింది కరెక్టే, ధడేల్ మన శబ్దం వచ్చింది నా నోటి నుండే. ఎలాగొచ్చింది? శబ్దం వచ్చిందండి. ప్రకృతి వెనుక ఏముంది? శబ్దం ఉంది. మొక్కల వెనుక లాస్ట్కి ఏముంది? శబ్దం ఉంది. భూమి వెనుక ఏముంది? శబ్దం ఉంది. మట్టి వెనుక ఏముంది? శబ్దం ఉంది. సూర్యుని వెనుక ఏముంది? శబ్దం ఉంది. ఆకాశం వెనుక ఏముంది? శబ్దం ఉంది. నీరు వెనుక ఏముంది? శబ్దము ఉంది. పదార్థము వెనుక ఏముంది? శబ్దము ఉంది. ప్రతి పదార్థము వెనుక చివరకు వెళ్ళేసరికి శబ్దం ఉంది. ఆ శబ్దము ఎవరి నుండి వచ్చింది? అది ఈ భూప్రపంచంలో ఏ సైంటిస్ట్ చెప్పలేడు. కారణం ఏంటంటే, ఆడికి అక్కడి నుండి ఏమొచ్చిందంటే పిచ్చి వచ్చింది. ఆడికి ఏముంది అక్కడి నుండి? ఎవరా నువ్వు చెప్పలేవురా? వచ్చి ఎందుకంటే చెప్పలేను, నీకు పిచ్చిరా? నాకు పిచ్చా? ఎందుకండి పిచ్చి? దేవుడే చేశాడు నిన్ను పిచ్చోడుగా. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు. అందుకే లోకంలో ఉన్న ఏ పుస్తకాలు రాసిన వాడైనా ఈ పదార్థం వచ్చింది దేవుని నుండే అని రాయడు. కారణం పిచ్చోడు కనుక. లోకంలో ఏ పుస్తకంలో ఎవ్వరు రాయడు, ఇది దేవుడేనండి చేశాడు. దేవుని వలన సృష్టి పుట్టిందని 1వ తరగతిలో కానీ యూనివర్సిటీలో కానీ ఉండదు. ఎందుకు ఉండదు? రాసిన వాడికి అక్కడ బుర్ర పనిచేయలేదు. బిగ్ బ్యాంగ్ వలన సృష్టి పుట్టింది అన్నాం కానీ రా, ఇంతకీ బిగ్ బ్యాంగ్ ఎలా పుట్టింది? పాటలు వింటున్నారు, బాలసుబ్రహ్మణ్యం పాడాడు, నేను పాడాను, చాలామంది పాడారు. ఆ సౌండ్ బాక్సుల్లో వినిపిస్తున్న శబ్దం ఎవరిది? ఆ స్పీకర్స్లో వస్తున్న శబ్దం ఎవరిది? ఈ మైకుల నుండి వస్తున్న శబ్దం ఎవరిది? శబ్దం వల్లనే అంతా శబ్దమే. అది ఎవరి శబ్దము? బిగ్ బ్యాంగ్, పెద్ద విస్ఫోటనం. ఎవరిదా పెద్ద విస్ఫోటనం? నా మాటలు వింటున్నారు కదా, మెల్లిగా ఉన్నాయి, అప్పుడప్పుడు చిన్నది గట్టిగా వస్తుంది. సృష్టి పుట్టడానికి మెల్లిగా భూమి కలుగుగాక అనలేదట, భూమి కలుగుగాక అని అంత అంత చిన్నగా అనలేదట ఆయన. ఎలా వచ్చిందట? భూమి కలుగుగాక ఎంత గట్టిగా అనాలి? ఎంత గట్టిగంటే, ఎంత గట్టిగంటే, ఎంత గట్టిగంటే వస్తుందండి, ఎంత గట్టిగంటే వస్తుంది. ఏంటి ఎంత గట్టిగా అనాలండి? మీరు ఎప్పుడైనా వాంతి చేసుకుంటారా? ఎలా వాంతి వాంతి శబ్దం ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా కొంతమంది అబ్బా మరీ ఆడవాళ్ళు మరీ అలరపెట్టేస్తారు కొంతమంది.
ఏమేమో పెద్ద పెద్ద శబ్దాలు ఏ అంత గట్టిగా ఎందుకు అంటున్నారు మీరు ఎందుకు అంత గట్టిగా అంటున్నారు చెప్పండి శబ్దం ఎందుకు అంటున్నారు అంటే లోన ఇంత ఉంటుంది ఏదో తినేసావు కదా ఆ బయటికి ఆ ఇంత ఉండ రావడానికి అంత శబ్దం అంత బిల్డ్ అప్ ఇస్తే మరి దేవుని నోటిలో ఏముంది పెద్ద భూమి ఎంత ఉండ మరి బయటికి తీయాలంటే చిన్న ఉండకి అంటే మరి అంత పెద్ద ఉండకి ఏమనాలి దేవుడు ఎంత గట్టిగా అనాలి అంత పెద్దది రావాలంటే చాలా పెద్ద శబ్దం ఉంటది నాయన వెలుగు కమ్మని పలుకగా వా ఏమన్నాడు పలికడం పలకడం అంతేనా పలకడం అందుకే రాశాడు బైబిల్లో వెలుగు కమ్మని పలుకగా వెలుగు కమ్మని పిలువగా వెలుగు కమ్మనగానే అలాగనే లేదు వెలుగు కమ్మని పలుకగా గట్టిగా ఊరుము వంటి స్వరమైనది అంత పెద్ద పెద్ద శబ్దాలతో విశ్వం పుడితే శబ్దం వల్ల విశ్వం పుట్టిందని చెప్పి ఆ శబ్దం ఎవరి నుండి వచ్చిందో చెప్పలేదంటే నీకు బుర్ర పనిచేయలేదు కదా మరి లోక జ్ఞానమును వెరితనముగా చేసినాడండి ఎవడు వచ్చినా ఎక్కడికి వచ్చినా ఎంత ప్రొఫెసర్ అయినా స్కాలర్ అయినా మేధావైనా వాడు అక్కడికి రాగానే వాడు సైలెంట్ అయిపోతాడు ఎందుకంటే వాడికి ఇంకా పనిచేయదు పనిచేయదు కానీ ఒక్క మనకు మాత్రమే పనిచేస్తుంది బడిలో నేర్పని పాఠం బైబిలే చెప్పింది పాఠం అని రాశాను ప్రేమని దేవుని పిల్లరా అందుకే బైబిల్ బతుకు దినములన్నిటినీ చదవండి పిచ్చోలు రాసినటువంటి అన్కంప్లీటెడ్ బుక్స్ ఎందుకు చదువుతున్నారు మీరు బైబిల్ చదవండి ఎన్నిసార్లు అయినా చదవండి అందుకే వాళ్ళ పుస్తకాలు చదివేసిన తర్వాత ఇంకెప్పుడు చదవం అదే బైబిల్ అయితే అలా కాదు ఎన్నో సంగతులు దేవుడు బైబిల్ రాయించాడు కనుక బైబిల్ బాగా చదవండి బైబిల్ గురించి చెప్పండి ఆ బైబిల్ రాయబడవాలని కోరుతున్నాను అది గ్రంథముగా రాయబడాలని కోరుతున్నాను కనుక చూడండి ఈ రాయబడినటువంటి బైబిల్లే మళ్ళీ రాశారు చూడండి ఎంత పుస్తకం చూడండి ఎంత పుస్తకం ఎంత పుస్తకం అండి ఇది మొదటిసారి అనుకునేవాడు నేను ఇంత ఎంతెందుకు చిన్న చిన్న పుస్తకాలు చేయించుకోవచ్చు కదా అని అనుకునేవాడు ఫస్ట్లో ఎందుకంటే మోసుకొని వెళ్ళలేము కదా ఇదే 100 రూపాయలు కట్టలైతే ఇంకా చిన్న చేయమని అన్నాం ఇవి రాయబడవలననే నేను కోరుతున్నాను ఆయన కోరిక మేరకు ఇంత గ్రంథం ఆయన రాశారు నువ్వేమి రాసావు కాగితం మీద రాసావు సిగ్గులేదు నీకు కాగితం మీద రాసుకున్న సిగ్గులేదు నీకు మీరు రాయండి కళ్ళు మూసుకోండి ప్రేమగల మా తండ్రి దేవ మీరేంటో మీరు ఏ ఉద్దేశంతో రాశారో దేనిని రాయమన్నారో దేనిని చదవమన్నారో మీ పిల్లలకు వారి బుర్రకి మీ మాటలు ఎక్కగలిగేటట్లు సహాయం చేయండి ఇలాంటి మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించిన డైరెక్ట్ గారిని జ్ఞాపకం చేసుకోండి యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్.